హలో, అందరికీ శుభోదయం. ఈరోజు మనం ద్రవ్యోల్బణము అంటే ఏమిటి, ద్రవ్యోల్బణంలో ఉండే వివిధ రకాలు, ద్రవ్యోల్బణానికి కారణాలు, ద్రవ్యోల్బణాన్ని నివారించే చర్యలు అనే ఈ కాన్సెప్ట్ గురించి మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనకి ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నాభిన్నమవుతున్న సందర్భంలో ద్రవ్యోల్బణం అనే కాన్సెప్ట్కి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అటు గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, లేదా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఈ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరమైన కాన్సెప్ట్ ఇది. అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, ద్రవ్యోల్బణము అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ అనగా, పేరులో సాధారణంగా మనం మాట్లాడుకుంటే పేరులోనే ఉంది, ద్రవ్యోల్బణం. ద్రవ్యం యొక్క విలువ ఉల్బణం చెందడం, ద్రవ్యం యొక్క విలువ ఉల్బణం చెందడం అంటే తగ్గడం. ద్రవ్యం యొక్క విలువ తగ్గడం, ద్రవ్యం యొక్క విలువ తగ్గడాన్నే ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఎటువంటి సందర్భంలో ద్రవ్యం యొక్క విలువ తగ్గుతుంది అనేది మనకు తెలియాలి. అర్థశాస్త్ర పరిభాషలో నిరంతరము, నిర్విరామం లేకుండా, చాలా ముఖ్యమైన పదాలు ఈ రెండు, నిరంతరము, నిర్విరామంగా ఒక స్థిర పద్ధతిలో వస్తు ధరలు పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. నిరంతరము, నిర్విరామంగా ఒక స్థిర పద్ధతిలో వస్తు ధరలు పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ వస్తు ధరలు అనేవి నిరంతరము విరామం తీసుకోకుండా పెరుగుతూనే ఉంటాయి. అలా పెరుగుతూనే ప్రక్రియని ద్రవ్యోల్బణము అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, వస్తు ధరలు ఎప్పుడూ పెరుగుతాయి. వస్తు ధర పెరిగినప్పుడు డబ్బు విలువ అనేది పడిపోతుంది. గమనించాలి, వస్తు ధర పెరుగుతూ ఉన్నప్పుడు డబ్బు విలువ పడిపోతుంది, తగ్గిపోతుంది. దానినే ద్రవ్యోల్బణం అంటారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 10 రూపాయలకి ఒక పుస్తకం కొన్నాం. వారం రోజులు పోయిన తర్వాత ఆ పుస్తకం విలువ 12 రూపాయలు అవుతుంది. 10 రోజులు పోయిన తర్వాత ఆ పుస్తకం విలువ 15 రూపాయలు అవుతుంది. 15 రోజులు పోయిన తర్వాత ఆ పుస్తకం విలువ 20 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, పుస్తకం ఒకటే, ఒకరోజేమో దాన్ని 5 రూపాయలు ఇచ్చుకున్నాం, మరొక రోజేమో 10 రూపాయలు ఇచ్చుకుంటున్నాం, ఇంకొక రోజేమో 15 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. పుస్తకం ఒకటే, అదే పుస్తకం. అంటే ఇక్కడ పుస్తకం విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. దేని విలువ పడిపోతుంది? డబ్బు విలువ పడిపోతుంది. మీరు 5 నుంచి 10, 10 నుంచి 15 అయిందని డబ్బు విలువ పెరగడం కాదు. అంటే పుస్తకం వాడు ఒకటే ఇస్తానని అంటున్నాడు షాపుడు, కానీ మనం డబ్బులు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. అంటే ఎవరి రేటు పెరిగింది? ఇక్కడ పుస్తకం రేటు పెరిగింది. కాబట్టి ఒక వస్తువు విలువ పెరిగేటప్పుడు డబ్బు విలువ ఇక్కడ పడిపోతుంది. ఆ వస్తు విలువ కూడా ఎలాగా? నిరంతరాయంగా పెరిగిపోతుంది. ఆ వస్తు ధర నిరంతరాయంగా పెరిగిపోతుంది. 5 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయలు, 15, 18, 20, 22 ఆగకుండా. గమనించాలి ఫ్రెండ్స్, వస్తువు యొక్క ధరలు ఆగకుండా నిరంతరాయంగా, నిర్విరామంగా పెరిగితేనే అది ద్రవ్యోల్బణం అవుతుంది. అంతేగాని ఓన్లీ ధరలు పెరుగుదలే ద్రవ్యోల్బణం కాదు. చాలామంది చెప్తారు ధరలు పెరగదలనే ద్రవ్యోల్బణం అంటారు. ధరలు ఎలా పెరగాలి? విరామం తీసుకోకుండా పెరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పుస్తకం విలువ 5 రూపాయలు, 6 నెలలు పోయిన తర్వాత 7 రూపాయలు అయ్యింది, సంవత్సరం పోయిన తర్వాత 9 రూపాయలు అయ్యింది. దాన్ని ద్రవ్యోల్బణం అన్నారు. అంటే ధరలు ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి. ఒకసారి పెరిగి మరి కొన్నాళ్ళు ఆగిపోయి, మళ్ళీ పెరిగి మరి కొన్నాళ్ళు ఆగిపోయి, అలాంటి పరిస్థితిని అర్థశాస్త్రంలో ద్రవ్యోల్బణం అన్నారు. ద్రవ్యోల్బణం అంటే నిరంతరము, నిర్విరామంగా ధరలు పెరుగుతూనే ఉండాలి. 5, 7, 9, 10, 12, 15 కంటిన్యూ
ఒక వారం 10 రోజుల గ్యాప్లో నిరంతరము ధరలు పెరుగుతూ ఉంటే అలాంటి పరిస్థితిని ద్రవ్యోల్బణము. అలా ధరలు పెరిగినప్పుడు డబ్బు విలువ ఏమవుతుంది? పడిపోతుంది. వస్తువు అదే, వస్తువు అలాగే ఉంది, కానీ దాన్ని కొనడానికి మనం డబ్బులు వారానికి 10 రోజులకి వారానికి 10 రోజులకి ఎక్కువ చేయవలసేనే వస్తుందన్నమాట. దానినే ద్రవ్యోల్బణము అంటారు. కొంతమంది ఆర్థికవేత్తలు ఈ ద్రవ్యోల్బణానికి వాళ్ళ సొంత మాటల్లో నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అలాంటి వారిలో చాలా ముఖ్యమైన వాల్యుబుల్ డెఫినేషన్ ఎవరిది అంటే క్రౌదర్. క్రౌదర్ చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2 వంటి ఎగ్జామ్లు అడుగుతుంటాడు. క్రౌదర్ క్రౌదర్ అనే ఆర్థికవేత్త ఏమన్నాడు అంటే, మార్కెట్లో డబ్బు విలువ పడిపోయి, ద్రవ్యం విలువ తగ్గిపోయి వస్తు విలువ పెరుగుతుంది. మనం ఇప్పుడు ఇప్పటివరకు మన మాటలో చెప్పుకున్న నిర్వచనం క్రౌదర్ ఇచ్చింది. మార్కెట్లో డబ్బు విలువ తగ్గిపోయి వస్తు విలువ పెరుగుతూ ఉంటుంది, అలాంటి పరిస్థితిని ద్రవ్యోల్బణము అంటారు. అంటే డబ్బు విలువ పడిపోతుంది, వస్తువు యొక్క విలువ పెరుగుతుంది, అలాంటి పరిస్థితిని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అని అన్నది ఎవరు అంటే క్రౌదర్. క్రౌదర్ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అవి ఇక రెండోది డాల్టన్. డాల్టన్ డాల్టన్ అనేవాడు ఏమంటాడంటే, డాల్టన్ అనే ఆర్థికవేత్త, వస్తురాశిని ద్రవ్యరాశి తరమడమే, వస్తురాశిని ద్రవ్యరాశి తరమడమే అంటే అర్థమేంటి, వస్తురాశి అలాగుంటుంది, ద్రవ్యరాశి పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. నువ్వెంతున్నా ఎంతైనా నేను ఇస్తాను, నీ వెనకతలు వస్తాను, వస్తురాశిని ద్రవ్యరాశి తరుముకుంటూ వెళ్తుందన్నమాట. వస్తురాశిని ద్రవ్యరాశి తరుముకుంటూ వెళ్ళడాన్ని ఏమంటారు అంటే ద్రవ్యోల్బణము అంటారు. వస్తురాశి అలాగే ఉంటుంది, ద్రవ్యరాశి పెరిగి వెళ్తూ ఉంటుంది, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నేను ఎంతైనా వస్తాను, నువ్వు నాకు కావాలి అని. వస్తురాశిని ద్రవ్యరాశి తరుముకుంటూ వెళ్ళడాన్ని ద్రవ్యోల్బణము అంటారు అని అన్నది ఎవరంటే డాల్టన్. తరమడము, తరమడము అనే పదం ఇక్కడ ఉంటుంది అని అన్నవాడు డాల్టన్. ఇక మూడోవాడు శామ్యూల్సన్. శామ్యూల్సన్ శామ్యూల్సన్ ఏమంటారంటే, సాధారణంగా ధరలలో నిరంతరము పెరుగుదల రావడం, సాధారణంగా ధరలలో నిరంతరము పెరుగుదల రావడాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అని అన్నది శామ్యూల్సన్. ఓకేనండి. సో ఇక్కడ కంపారిజన్ చేస్తే క్రౌదర్ నిర్వచనంలో ధరలు నిరంతరం పెరిగిపోతూ ఉంటాయి, ధరలు నిరంతరం పెరిగిపోతూ ఉంటాయి, డబ్బు విలువ పడిపోతుంది అంటాడు క్రౌదర్. ఇక డాల్టన్, తరుముతూ ఉంటుంది, వస్తురాశిని ద్రవ్యరాశి తరుముతూ ఉంటుంది. శామ్యూల్సన్ ఏమన్నారంటే, సాధారణంగా శామ్యూల్సన్లో సాధారణంగా మార్కెట్లలో ధరలు నిరంతరం పెరుగుతూ ఉండడం. సో ఇది ద్రవ్యోల్బణానికి సంబంధించిన నిర్వచనము, అర్థము. ఇక ద్రవ్యోల్బణంలో రకాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.